తెలంగాణలో లోక్సభ ఎన్నికల సంగ్రామం ముగిసింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్సభ ఎన్నికలను రిపీట్ చేయాలని తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలు చేజెక్కుకోవాలని పిసిసి చీఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని తానే వివరించారు పదిహేను నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తన సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ను గెలిపించేందుకు ఏకంగా ఏడు సభలు నిర్వహించారు ఎన్నికల సంగ్రామం ముగిసింది జూన్ నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి ఫలితాలతో సంబంధం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు ఇటీవల కేబినెట్ మీటింగ్ నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీకి కసరత్తు చేస్తున్నారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పూర్తి పాలన అందించేందుకు తెలంగాణలో ఖాళీగా ఉన్న క్యాబినెట్ స్థానాలు భర్తీ చేయాలని సీఎం నిర్వహించారు మొత్తం పదిహేడు స్థానాలకు పదకొండు స్థానాలే భర్తీ చేశారు ఇంకా ఆరు ఖాళీగా ఉన్నాయి ఎన్నికల కూడా ముగిసిన తర్వాత కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఎన్నికల ఫలితాలు నేతల పనితీరు పార్టీ విధేయులకు ఇటు మంత్రివర్గంలో అటు పార్టీలో నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు పూర్తిగా పాలనపై దృష్టి సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి పదవికి కూడా తప్పుకోవాలని నిర్ణయించారు ఈ మేరకు అధిష్టానానికి సమాచారం అందించారు తన వారసులుగా ఎవరికి నియమించాలో కూడా ప్రతిపాదించారు ఎన్నికల పదితర ఆధారంగా రేవంత్ ప్రతిపాదన ఆమోదం పొందే అవకాశం కూడా ఉంది ఇక తెలంగాణ కేబినెట్ లో యువ నేతలు తీసుకోవాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రాయంగా సమాచారం అందించింది యువతకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలియజేసేందుకు ఇప్పటికే బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ఇక కేబినెట్ లోకి కూడా ఒక యువ ఎమ్మెల్యేను తీసుకోవాలని భావిస్తుంది ఈ క్రమంలో అతి చిన్న వయస్సులైన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పేరు మరియు పాలకుర్తి ఎమ్మెల్యే యశిశ్వన్ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హనుమంతరావు అనూహ్యంగా తనతో పాటు తన కొడుకు రోహిత్కు కూడా టికెట్ తెచ్చుకున్నాడు ఎన్నికల్లో హనుమంతరావు ఓడిపోగా రోహిత్ విజయం సాధించారు ఇప్పుడు కేబినెట్లోకి యువ నేతను తీసుకోవాలని అధిష్టానం భావించింది ఈ నేపథ్యంలో తన కొడుకుకు మంత్రి పదవి దక్కేలా ఢిల్లీలో చక్రం కూడా తిప్పారు అన్నీ అనుకున్నట్టు జరిగితే రోహిత్ మంత్రి కావడం ఖాయం అదే జరిగితే రోహిత్ రొట్టెముక్క తేనెలో పడినట్టే మైనంపల్లి రోహిత్ తో పాటు పాలకుర్తి ఎమ్మెల్యే రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది వీరిద్దరిలో ఎవరికో ఒకరికి ఐటీ శాఖను ఇవ్వబోతున్నట్టయితే తెలుస్తుంది